హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ నేను మీ హోస్ట్ దినేష్ డివిడి యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా డిఫికల్ట్ ఉంటాం కదా ఏషియాలో సెకండ్ మోస్ట్ డిఫికల్ట్ ఎగ్జామ్ బట్ ట్రస్ట్ మీ మన ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుదాం ఐ హ్యావ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఫ్రమ్ పాస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ హాఫ్ బిన్ టీచింగ్ యూపీఎస్సిలో ఎలా చదవకూడదో నాకు తెలుసు ఎలా చదవాలి మీకు చాలా సోర్సెస్లో ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ అటెంప్ట్ పెట్టుకుందాం మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రొలిమ్స్ అండ్ మైన్స్కి ఎలా చదవాలి ఏ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి కరెంట్ అఫేర్స్ ఎలా చదవకూడదో ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సో మనం హిందూ పేపర్ ఓపెన్ చేసి మొత్తం చదివేస్తాము ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ కూడా స్పెండ్ చేస్తుంటాం బట్ ట్వంటీ మినిట్స్లో హిందూ పేపర్ని కంప్లీట్ చేయొచ్చు దట్ ఈస్ వాట్ ఐ యూస్ టు డూ సో మనం కొత్త టెక్నాలజీస్తో కొత్త కొత్త విధానాలతో యూపీఎస్సీ ప్రిపరేషన్ని తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే విధంగా మనం ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్లో తెలుసుకుందాం యు డోంట్ నీట్ టు పే ఎనీథింగ్ జస్ట్ లిజన్ టు మీ ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను ఆ ఎపిసోడ్లో ఆ వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు ఎలా చదవాలి మీరు ఎంతవరకు చదివారు మీరు ఏ తప్పులు చేశారు వీటన్నిటిని కూడా మనం ఇంట్రాక్షన్ ద్వారా యూ కెన్ మెయిల్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి వాటిని చూడండి అండ్ ఈ సిరీస్ ఆఫ్ ప్రశ్న నెక్స్ట్ వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్లో మీరు చేసే తప్పుల్ని వీ విల్ ట్రై టు రెక్టిఫై ఇట్ ఈ యూపీఎస్సీకి మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ బుక్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి బట్ ట్రస్ట్ మీ కేవలం టెన్ బుక్స్తో యూపీఎస్సిని కంప్లీట్ చేయొచ్చు ఆ టెన్ బుక్స్ ఏంటో కాదు మీరు రాసుకునే నోట్స్ మీరు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాన్ని బట్టి మీ సక్సెస్ రేట్ ఉంటుంది ఎక్కువ బుక్లు కొంటే తొందరగా సక్సెస్ రేట్ వస్తుంది అనుకోవద్దు సో ఎక్కువ బుక్లు కొంటే అశోక్ నగర్ బాగుపడుతుందేమో కానీ మీరు బాగుపడరు సో వాట్ యు హ్యావ్ టు డూ ఈస్ నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఎన్సిఆర్టీ బుక్స్ని ఎలా చదవాలి ఎన్సీఆర్టీస్ మీద నేను ఆల్రెడీ ఎయిటీ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ వినండి ఒకసారి యూ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఎన్సీఆర్టీస్ని ఎందుకు స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ స్టాండర్డ్ సెట్ ఆఫ్ బుక్స్ కొన్ని ఉంటాయి ఆ బుక్స్ చదివితే మనకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయా రావా ఆ బుక్స్ని ఎలా చదవాలి ప్రతి ఒక్క బుక్ని తీసుకుందాం ఎకానమీ హిస్టరీ జాగ్రఫీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇంటర్నేషనల్ రిలీషన్స్ ప్రతి ఒక్క బుక్ని తీసుకొని అందులో ఏమేమి చదవాలి ఏమేమి చదవకూడదు ఏమేమి చదవకూడదో మనకి ఇంపార్టెంట్ యూపీఎస్సీలో సో ఆ ఇంపార్టెంట్ ప్లస్ అండ్ మైనస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ని అనాలిసిస్ చేద్దాము అండ్ బిలీవ్ మీ ట్రస్ట్ మీ నేను మీతో పాటే ఉంటాను నెక్స్ట్ వన్ ఇయర్ అండ్ వీ విల్ డూ ప్రిపరేషన్ టుగెదర్ అండ్ యూపీఎస్సీ కోసం మేము ఒక రేడియో స్టార్ట్ చేశాము ఒక కమ్యూనిటీ రేడియో దాని పేరు యూపీఎస్సీ రేడియో మీరు గానా యాప్ని లేదా పాడ్కాస్ట్ యాప్ని గూగుల్ పాడ్కాస్ట్ యాపిల్ పాడ్కాస్ట్ లేదా స్పాట్ఫామ్ మ్యూజిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూపీఎస్సీ రేడియో అని సెర్చ్ చేయండి ఎవ్రీ మండే అండ్ వెడ్నస్డే కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి ట్రస్ట్ మీ నెక్స్ట్ వన్ ఇయర్ వీ విల్ రాకెట్ అండ్ వీ విల్ ప్రిపేర్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి యూ హ్యావ్ టు గెట్ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ నాలెడ్జ్ రైట్ నో వాట్ యు హ్యావింగ్ సో ప్రాక్టికల్గా ఎలా చదవాలి ఎలా చదవకూడదో ఈ సిరీస్ ద్వారా ఎవ్రీ వీక్ ఈ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ సిరీస్ ద్వారా మీకు అర్థమవుతుంది దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి అండ్ యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏబిపిఎస్సి టీఎస్పిసి కూడా యూజ్ అవుతుంది వీడియోస్ అన్నీ కూడా ఎందుకంటే తెలుగులో మనం నేర్చుకుంటే మనకు తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అండ్ అనాలిసిస్ ఈజీగా ఉంటుంది మనం ఎవ్రీ వీక్లో జరిగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ సబ్జెక్ట్స్ టార్గెట్స్ పెట్టుకుందాము ఈచ్ అండ్ ఎవ్రీ టార్గెట్ని కంప్లీట్ చేసుకుంటు వెళ్దాము నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము నోట్స్ ప్రిపరేషన్లో టార్గెట్స్ పెట్టుకుంటూ ఎలా నోట్స్ తయారు చేసుకోవాలి ఎలా నోట్స్ తయారు చేసుకోకూడదు అండ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ టెక్నిక్స్ని అండ్ రకరకాల పీఐబీ టెక్నిక్స్ని కరెంట్ అఫైర్స్ ఎలా స్కిప్ చేయాలో ఆ టెక్నిక్స్ని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ని మనం ఈ సిరీస్ ఆఫ్ నెక్స్ట్ వన్ ఇయర్ కోర్సెస్లో నేర్చుకుందాం సో నెక్స్ట్ వన్ ఇయర్ యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ని వింటూ ఉండండి చూస్తూ ఉండండి యూ విల్ గెయిన్ నాలెడ్జ్ వీ విల్ షేర్ నాలెడ్జ్ అండ్ వీ విల్ సక్సీడ్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ థ్యాంక్ యూ